Morning friends, the previous class we discussed about what are the grammar topics, what are the core lessons, and points, question paper pattern we discussed in the previous videos, and also we discussed one topic that is curriculum vitae. What is the proforma, what is the usage of curriculum vitae and resume, we discussed in the previous video. And now let us discuss another topic in our English communication skills, that is easy topic, and all our talks in media, that topic is letter writing. Letter writing, what is the format of using the to write a letter? So letter writing, we have four marks. Actually, letter writing, there are how many types of letters? You have any idea about that? There are two types of letters we have. In the two types of letters, they are, one is personal letter, another one is official letter. Personal letter and official letter. That means formal letter and informal letter. పర్సనల్ లెటర్ అన్నా ఇన్ఫార్మల్ లెటర్ అన్నా ఒకటే, అఫీషియల్ లెటర్ అన్నా ఫార్మల్ లెటర్ అన్నా కూడా ఒక విధంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అదర్ నేమ్స్ ఆఫ్ దిస్ లెటర్స్ అన్నమాట. సో దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ లెటర్స్, పర్సనల్ లెటర్ అండ్ అఫీషియల్ లెటర్. బట్ ఇన్ ద కరోనా పెండమిక్ వన్ లెటర్ హ్యాస్ డెలిగేటెడ్ ఇన్ అవర్ సిలబస్. వి హావ్ ఓన్లీ వన్ లెటర్, దట్ ఈస్ ఫార్మల్ లెటర్. సో మనకి ఇక్కడ 70% సిలబస్ ఇవ్వడం జరిగింది, కాబట్టి 30% సిలబస్ డిలీట్ చేయడంలో భాగంగా మనకి ఒక టైప్ ఆఫ్ లెటర్ అనేటువంటిది డిలీట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ డిలీట్ అయినటువంటి లెటర్ ఏంటి సార్ అంటే పర్సనల్ లెటర్, దట్ ఈస్ ఇన్ఫార్మల్ లెటర్. సో వి హావ్ ఓన్లీ వన్ లెటర్, దట్ ఈస్ ఫార్మల్ లెటర్. ఓన్లీ మనకి ఫార్మల్ లెటర్ ఫార్మట్ అనేటువంటి కనుక తెలుసుకున్నట్లయితే దాన్ని మనం లెటర్ రాసుకోవచ్చండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి దాదాపుగా 2 లెటర్స్ కానీ 3 లెటర్స్ కానీ ఇవ్వడం జరుగుతుందండి. ఆల్మోస్ట్ 2 ఆర్ 3 లెటర్స్ వస్తాయండి. ఆ 2 ఆర్ 3 లెటర్స్ నుంచి మీరు కేవలం ఒకే ఒక లెటర్ రాస్తే యూ విల్ గెట్ 4 మార్క్స్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్. మనకి 4 మార్కులు రావడం అనేటువంటిది జరుగుతుంది. సో మరి ఫార్మల్ లెటర్ అనేటువంటిది ఎలా రాయాలి, వాట్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ రైటింగ్ ద ఫార్మల్ లెటర్, అండ్ టు హూమ్, అంటే ఎవరు ఎవరికి ఫార్మల్ లెటర్ అనేటువంటి రాయడం జరుగుతుంది. సో ఇన్ఫార్మల్ లెటర్ అనేది కొంత వ్యక్తులకు అవసరం, ఫార్మల్ లెటర్ అనేటువంటి కొంత వ్యక్తులకు రాయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఏ లెటర్ ఎవరికి రాయాలనేటువంటి భగవాన్ ఉండి ఉంటుందండి. సో ఇక్కడ మనకి ఫార్మల్ లెటర్ అనేటువంటి ఉంది, కాబట్టి ఫార్మల్ లెటర్ గురించి డిస్కస్ చేస్తే ఫార్మల్ లెటర్ టు రైట్ టు అవర్ అఫీషియల్స్ అన్నమాట. సో కాబట్టి ఫార్మల్ అనేటువంటిది కాకుండా మీరు అఫీషియల్ లెటర్ ఉండాలనుకోండి, దట్ ఈస్ వెరీ ఈజీగా ఉంటుంది. అఫీషియల్ లెటర్ అంటే అఫీషియల్స్, అఫీషియల్స్ మీన్స్ అధికారులు ఉంటారు అనమాట, ఉండేటువంటి హయ్యర్ అఫీషియల్స్ కానీ, సుపీరియర్స్ కానీ, సీనియర్స్ కానీ, టీచర్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, అదర్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదర్ సెక్టార్లో ఉండేటువంటి అందరు అఫీషియల్స్ హయ్యర్ అథారిటీస్ మొత్తానికి రావడం మనము ఏ లెటర్స్ యూజ్ చేస్తామంటే ఫార్మల్ లెటర్ అనేటువంటిది ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఫార్మల్ లెటర్స్ అనేటువంటి ఎక్కువ మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి ఒకవేళ ఇఫ్ యూఆర్ కంప్లీటెడ్ వారు 10th క్లాస్, ఒక 10th క్లాస్ అనేటువంటి మీరు కంప్లీట్ అయిందనుకోండి, మీరు ఆ 10th క్లాస్ నుంచి మీరు 10th మేము కానీ ఇంటర్ మేము స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ కానీ టీసీ కానీ మీరు రిక్వైర్ చేస్తూ 10th క్లాస్ని మనం తీసుకోవడం జరుగుతుంది. దెన్ ఇఫ్ యూఆర్ స్టడీ ఇంటర్మీడియట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ యూ వాంట్ టు గెట్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ అవర్ కాలేజ్ టు కంటిన్యూ యువర్ హయ్యర్ స్టడీస్. దట్స్ వై యూ హావ్ టు రైట్ ఎ లెటర్ టు ద ప్రిన్సిపల్ సార్ టు ఇష్యూ యువర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ స్టడీ కంటెక్ట్స్ అండ్ టీసీ సర్టిఫికేట్స్ అనమాట. ఇట్ ద సేమ్ టైమ్ దిస్ లెటర్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు రైట్ గెటింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ టు గెటింగ్ సమ్ సర్టిఫికేట్స్ అనమాట. సో జనరల్గా మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ విధంగా ఉపయోగపడుతుంది. అలానే ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగినప్పుడు కానీ హిస్టరీలో కానీ ఏదైనా దొంగతనం జరిగినప్పుడు కానీ ఆల్మోస్ట్ మనము టు రైట్ ఏ కంప్లైంట్ లెటర్ టు పోలీస్ స్టేషన్, టు రైట్ లెటర్ టు సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ. ఏదైనా ఒక థెఫ్ట్ జరిగింది మన హౌస్ ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు ఎస్ఐ గారి కూడా లెటర్ రాయడం అనేది జరుగుతుంది. లేదా మీ స్ట్రీట్స్ లొకాలిటీలో కానీ మున్సిపాలిటీ కానీ స్ట్రీట్స్లో కానీ ఉండేటువంటి విలేజ్లో కానీ
street light problems gaani sterilized street dogs pinchukovachu and also bad condition of roads pinchukovachu road bagalekapovachu drainage system pinchukovachu ila plantation pinchukovachu ila municipal office officer gaani alane ada department lo meeru vallu manamu ipo formal letters anukunte kuda raayalsukunta avasaram erpadutundi anamata so general manaki the examination point of view lo maatrame kaadandi examination point of view lo maatrame kaakunda kuda higher level ki after completion of your graduation post graduation this letter will help you to your life so kaadiki jeevithaantham lo manaki ee letter writing anedi untadi upayogapadutundi jeevithamlo eppudu oka choda upayogapadutundi सो वाट अटे फार्मल अफिशियल अभी विषय तेजी सो मैं रासे फार्मे फार्मल फार्मे असल प्रासेस की फार्मेट ऐडिया उसे सरपोदे दिन प्रजेंटे ईजी मन को हाफ नीचे त्री मार्क्स वरुक मन गेन सो रिमेनिंग रासे सब्जेक्ट बॉडी डिपेंडेंट ఆల్మోస్ట్ గా ఫార్మాట్ ఒకటి ప్రజెంట్ చేసినా గానీ ఈజీలీ విల్ గెట్స్ 2.5-3 మార్క్స్ ద ఎగ్జామినేషన్ పాయింట్ సో ఎవరీ లెటర్ షుడ్ స్టార్ట్ విత్ క్లీన్ అండ్ క్లియర్ పేజ్ ద లెటర్ షుడ్ కంటెన్ ఓన్లీ వన్ పేజ్ నాట్ ద రైట్ లెంగ్త్ ఓవర్ ఆల్ రాయకుండా లెంగ్తిగా పేజీలు పేజీలు ఒక రెండు మూడు పేజీలు రాస్తే బాగుంది ఎక్కువ రాస్తే ఎక్కువ మార్కులు వస్తున్నాయి దాని ఇక్కడ మనకి పనికిరాదండి ఎంతైనా ఉన్నదానంలో ప్రెజెంటేషన్ అనేది కూడా కరెక్ట్ గా ఉండాలి సో కాబట్టి లెటర్ అయితే కంప్లీట్ గా ఫ్రెష్ పేజ్ తీసుకోండి మాక్సిమం 1 సైడ్ ఆఫ్ ద పేజ్ లోనే లెటర్ అనేది కంప్లీట్ చేసేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలండి అలా రాసినప్పుడు ఫస్ట్ మనకి పేజ్ మార్జిన్ గా తీసుకున్నట్లయితే మార్జిన్ లో మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ ఉంటుంది సో వి షుడ్ స్టార్ట్ విత్ అవర్ డేట్స్ డేట్ అండ్ ప్లేస్ అనేది ఉంటుందంటే మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది స్టార్టింగ్ మనకి ఇక్కడ రైట్ సైడ్ ఆఫ్ ది పేజ్ లో మనం తీసుకున్నట్లయితే తీసుకోవాలంటే రైట్ సైడ్ ఆఫ్ ది పేజ్ లో డేట్ అనేది రాయాలి డేట్ అనేది రాస్తున్నాం రైట్ సైడ్ ఆఫ్ ది పేజ్ ని మార్జిన్ లైన్ లో మనం స్టార్టింగ్ సో డేట్ అనేది మనం చాలా రకాలుగా రాస్తుంటాము ఎలాగే రాయించే విధానం కూడా ఉంది కాకపోతే మనం కొద్దిగా కొన్ని ఫార్మాట్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇలానే రాయాలంటే కొద్దిగా కొన్ని ఫార్మాట్ అనేది చెప్పడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ తీసుకున్నట్లయితే 10th మార్చ్ అనుకున్నాం అనుకోండి 10th మార్చ్ 2025 ఇలా రాసుకోవచ్చు లేకపోతే మార్చ్ 10th 2025 జనవరి గాని ఫిబ్రవరి గాని ఏప్రిల్ గాని మే గాని మొత్తం ఏ మంత్ తీసుకున్నప్పటికీ కూడా యు హావ్ రైట్ కంప్లీట్ మంత్ నేమ్ దెన్ యు హావ్ రైట్ డేట్ అండ్ కంప్లీట్ ఇయర్ 2020 రాయడం గాని 1999 ఇట్లా ఓన్లీ 2 డిజిట్స్ మాత్రమే కాకుండా 4 డిజిట్స్ అనేటువంటి ప్రజెంట్ చేసుకుంటే బెటర్ కావాలి అంటే కంప్లీట్ గా డేట్ కంప్లీట్ మంత్ నేమ్ కంప్లీట్ ఇయర్ అనేటువంటి కూడా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ లెటర్ రైటింగ్ లో మనకి మేజర్ గా గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే పంక్చుయేషన్ మార్క్స్ అనేటువంటి కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి లెటర్ రైటింగ్ అనేది ఎవాల్యుయేషన్ చేసినప్పుడు కూడా దే అబ్జర్వ్ పంక్చుయేషన్ మార్క్స్ వాట్ ఆర్ ద పంక్చుయేషన్ మార్క్స్ మేజర్ గా అబ్జర్వ్ ఇన్ లెటర్ రైటింగ్ లైక్ కామాస్ అండ్ ఫుల్ స్టాప్స్ మేజర్ ఎక్కువ మనకి లెటర్ రైటింగ్ లో ఏముంటాయి అంటే పంక్చుయేషన్ మార్క్స్ అనేది ఏముంటాయి సార్ అంటే కామాలు వస్తున్నాయి ఫుల్ స్టాప్స్ అనేటువంటి వస్తుంటాయండి సమ్ టైమ్స్ వచ్చి ఇన్వర్టెడ్ కామాస్ అనేటువంటి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇలా ఫస్ట్ మనము డేట్ రాసిన తర్వాత మంత్ నేమ్ రాసిన తర్వాత ఇయర్ రాసిన అనుకోండి దేర్ ఇస్ నో పంక్చుయేషన్ మార్క్స్ వి డోంట్ హావ్ యూజ్ ఎనీ పంక్చుయేషన్ మార్క్స్ బికాజ్ ద డేట్ ఇన్ ద ఇయర్ వి హావ్ రైటెన్ బిట్వీన్ డేట్ అండ్ ఇయర్ వి హావ్ రిటెన్ మంత్ నేమ్ బట్ హియర్ ఆఫ్టర్ స్టార్ట్ విత్ మంత్ నేమ్ దెన్ ఆఫ్టర్ డేట్ అండ్ ఇయర్ అంటే
date year में पक्का करो उसमें वाले we have to divide date and year अच्छे तरह मरने को year ने date ने divide किया चिकन डाउस में होता है सो इधर मरने के part मरने को ये पंक्चुएशन मार करने को दूर तो नजर नहीं पड़ेगा वो सिंपल का first one ने जो फॉलो किया सर तो ये पंक्चुएशन मार कर ये ना प्रमाण नहीं ला पाने चाहिए चुस्त नहीं मार्च Romagiri,
Nalgonda Dentist Nalgonda. Okay, well, I'm going to write a letter to the class teacher to grant for 5 days leave and return. అంటే ఒక మీ ఒక క్లాస్ టీచర్ కి ఒక 5 డేస్ లీవ్ కోరుతూ రిటర్న్ అవ్వచ్చు. అలాంటి సిచ్యువేషన్ లో జనరల్గా మనం ఏం చేస్తామంటే టూ అడ్రస్ లో టు ద క్లాస్ టీచర్ నీలగిరి జూనియర్ కాలేజ్ స్వామిగిరి నల్గొండ వస్తుంది అనమాట. సో ది క్లాస్ టీచర్ నేమ్ ఏంటి ఉంటుందేమో క్లాస్ టీచర్ నేమ్ మెన్షన్ చేసుకోవాలి. ఒక సబ్ ఇన్స్పెక్టర్ కానీ టు ద సబ్ ఇన్స్పెక్టర్ వండర్ పోలీస్ స్టేషన్ టూడర్ పోలీస్ స్టేషన్ స్వామిగిరి నల్గొండ నేమ్ మీద టు ద మున్సిపల్ కమిషనర్ ఆఫీసర్ కావచ్చు. ఇలా ఏదైనా కూడా మనకి ఈ యొక్క టూ అడ్రస్ అనేది కూడా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లో ఉంటుందండి. క్వశ్చన్ లో మనకి టూ అడ్రస్ అనేది కూడా ఉంటుంది. సో ఈ విధంగా మనము ఫ్రమ్ అడ్రస్ అండ్ మన గురించి టూ అడ్రస్ మనం ఎవరికి రాకున్నారో వారి గురించి రాసుకోవాలి. నెక్స్ట్ గా శాలినేషన్. శాలినేషన్ మీన్స్ సంబోధన అంట. జనరల్ గా తెలుగులో అయితే ఆర్ అయ్యా అనేది విధంగా చెప్తున్నారండి. సో అలాంటి సిచ్యువేషన్ మనకి శాలినేషన్ అనేది తీసుకుంటాం. జనరల్ గా శాలినేషన్ ఎక్కువగా మనకి పొలైట్గా ఉపయోగించేటువంటి ఏంటి సార్ అంటే రెస్పెక్టెడ్ సార్ అనేటువంటి చాలా డిగ్నిఫైడ్గా పొలైట్గా ఉంటుంది అనమాట. మోడర్న్ నుంచి ఇక్కడ ఉండే ట్యాంక్స్ టైం నుంచి కూడా యూజ్ చేసినటువంటి రెస్పెక్టెడ్ సార్ అండి. ఇది ఎప్పుడైనా రాష్ట్రంలో రెస్పెక్టెడ్ ఆర్ క్యాపిటల్ ఉండాలండి, ఎస్ క్యాపిటల్ ఉండాలి, చిన్న కామా అనేటువంటి యూజ్ చేయాలి ఖచ్చితంగా. మనం రెస్పెక్టెడ్ సార్ లో ఆర్ క్యాపిటల్ ఎస్ క్యాపిటల్ అండ్ యూ షుడ్ యూస్ పంక్చుయేషన్ మార్క్ ఆఫ్టర్ సర్. సో జనరల్ మోడర్న్ ఫార్మ్ లో ఏం చెప్పొచ్చారంటే డియర్ సర్, డియర్ మేడం. జనరల్ మనం ఫ్రెండ్ రిలేషన్ ఉన్నటువంటి డియర్ రాజు అని డియర్ రాజు అని నేమ్స్ తీసుకోవడం అనేటువంటి కూడా జరుగుతుంది అనమాట. డియర్ సర్, డియర్ మేడం, డియర్ రాజు ఇలా వస్తుంది. డియర్ మేనేజర్ ఇలా మనకి జనరల్గా మోడర్న్ ఫార్మ్ లో యూజ్ చేస్తున్నాండి. ఎక్కువగా మనకి పొలైట్గా కొంచెం అఫీషియల్గా డిగ్నిఫైడ్ ఉంటుందంటే నాకు తెలిసినంత వరకు రెస్పెక్టెడ్ సార్ అనేటువంటి కూడా కొంచెం పొలైట్నెస్ అనేది అనిపిస్తుందండి. అఫ్కోర్స్ ఈ మోడర్న్ ఫార్మ్ లో ఉన్నప్పుడు డిఎల్ అనేటువంటి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇలాంటి రాష్ట్రంలో మనకి డి క్యాపిటల్ యూజ్ చేయాలండి. నెక్స్ట్ ఉండేటువంటి వాళ్ళు కూడా సార్ ఎస్ క్యాపిటల్ లెటర్, మేడం డబ్బు క్యాపిటల్ లెటర్ ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు అనమాట. డిఎల్ మిస్టర్ అని కూడా అనొచ్చు. డిఎల్ మిస్టర్ రాజు, డిఎల్ మిస్ మీనా, డిఎల్ మిస్ఎస్ మీనా కుమారి ఇట్లాంటివి తీసుకోవచ్చు అనమాట. మిస్టర్ అండ్ మిస్ఎస్ అనేటువంటి రాసుకోవచ్చు. సో ఇది మనకి శాలినేషన్ అనేటువంటి ఉంటుంది అనమాట. శాలినేషన్ అనేటువంటిది ఇది ఎలా రాయాలంటే ఇంత పేజ్ లో మనం తీసుకున్నాం కదంటే ఇంకా మనకి రైట్ సైడ్ లో డైలీ ప్లేస్ వచ్చిందండి. లెఫ్ట్ సైడ్ మార్జిన్ వచ్చేసరికి ఫస్ట్ కంప్ అడ్రస్ వచ్చింది, తర్వాత ఇంకో అడ్రస్ వచ్చింది. నెక్స్ట్ శాలినేషన్ వచ్చినప్పుడు ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పేజ్ ద మిడిల్ ఆఫ్ ద పేజ్ యాడ్ రైట్ శాలినేషన్. మిడిల్ ఆఫ్ ద పేజ్ లో మార్జిన్ లో కాకుండా మిడిల్ ఆఫ్ ద పేజ్ లో మనము శాలినేషన్ అనేటువంటిది రాయాలి. నెక్స్ట్ గా సిక్స్త్ వన్ లో తీసుకున్నట్లయితే మనకి సబ్జెక్ట్ లైన్ ఉంటుంది. ద మెయిన్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటంటే విషయం అనమాట. విషయ పరిజ్ఞానం కాని విషయం అంటే విచ్ పర్పస్ యాడ్ రైట్ ది లెటర్. అంటే ఏ పర్పస్ కోసం మీరు లెటర్ రాస్తున్నారు, అసలు లెటర్ రాసే ఉద్దేశం ఏమిటనేటువంటిది తెలియజేయడానికి మనము సబ్జెక్ట్ అనేది ఉపయోగిస్తాం. అంటే ఈ సబ్జెక్ట్లోనే మనకి ఆటోమేటిక్గా ఎందుకోసం ఈ లెటర్ రాశాడు, పర్పస్ ఏంటిది, ఏమనుకుంటున్నాడు, రీజన్ ఏంటి అనేటువంటి విషయం మొత్తం మనం సబ్జెక్ట్లో తీసుకుందామండి. ఈ సబ్జెక్ట్లో ఓన్లీ వన్ సింగిల్ లైన్ అని కంప్లీట్ చేసుకోండి. మ్యాక్సిమం వన్ సింగిల్ లైన్ అంటే ఒక లైన్కి మించి ఎక్కువ రాయాలండి. ఆల్మోస్ట్గా ఫైవ్ రూల్స్ కంటే ఎక్కువగా మనం యూజ్ చేయకూడదు అనమాట. ఇందాక అనుకున్నట్టుగా మనకి సర్టిఫికేట్స్ కోసం అనేటువంటి లెటర్ ఇచ్చాడనుకోండి, సబ్జెక్ట్ పెట్టేసి ఏం రాస్తామండి, టు ఇష్యూ ఆల్ మై ఒరిజినల్ సర్టిఫికేట్స్, లేకపోతే లీవ్ కోసం అనుకోండి, టు గ్రాంట్ ఫర్ 5 డేస్ లీవ్, టు గ్రాంట్ ఫర్ 5 డేస్ లీవ్ అని, టు ఇష్యూ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా సర్టిఫికేట్స్ ఇవ్వండి, ఎందుకోసం అనేది మొత్తం కూడా బాడీ అప్రెంట్ వస్తుంది. ఒక 5 డేస్ లీవ్ అడుగుతున్నాడు ఎందుకోసం, దాని రీజన్ ఏంటి, మరి ఫీవర్ వచ్చిందా, ఏదైనా ప్రాబ్లమో, ఏదైనా సమ్మర్ వెకేషన్ ఏమైనా ఉందా అనే విషయాలు మొత్తం కూడా మనకి బాడీ అప్రెంట్ ప్రెజెంట్ చేస్తుంది. అంటే ఓన్లీ సింగిల్ లైన్లో 5 వర్డ్స్ మనం సబ్జెక్ట్ ఏంటి యూజ్ చేయాలండి. అవన్నీ కూడా మనం క్యాపిటల్ లెటర్లో రాసుకోవచ్చు, లేకపోతే స్మాల్ లెటర్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. సబ్జెక్ట్ లైన్ అనేటువంటిది కూడా ఇందులో మనము గుర్తుంచుకోవాలండి.
అయితే ఎక్కువ తప్పు చేసే అవకాశం ఇక్కడే ఉందండి. అంటే శాలినేషన్ తర్వాతకి సబ్జెక్ట్ వస్తుందా, సబ్జెక్ట్ తర్వాతకి శాలినేషన్ వస్తుందా అనేది మేజర్గా చేసే మిస్టేక్ ఉంటుంది. శాలినేషన్ తర్వాత సబ్జెక్టా, ఆఫ్టర్ సబ్జెక్టా శాలినేషన్, శాలినేషన్ ఆఫ్టర్ సబ్జెక్ట్ అనేది క్లారిటీ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైనా మనము సబ్జెక్ట్ రాసినప్పుడు శాలినేషన్ రాసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే విషయం చెప్పాం, విషయం చెప్పిన తర్వాత డిఎస్ఆర్ పెట్టడానికి టోటల్లీ రాంగ్ ఉంటుంది, రెండు రాంగ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా వన్ మార్క్ అనేది రాసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఎప్పుడైనా ముందు పెట్టుకోండి, ఆఫ్టర్ శానిటేషన్ యూ హావ్ రైట్ సబ్జెక్ట్స్. ఎంతగా గుర్తుండాలంటే ఫస్ట్ మనం ఎవరైనా కానీ అఫీషియల్స్ కానీ కనపడినప్పుడు గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మ్యామ్ అనే విధంగా మనం విచ్ చేసిన తర్వాతకి మనం ఏదైనా ఉండే విషయాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగని ఫస్ట్ కాసేపు మాట్లాడిన తర్వాతకి గుడ్ మార్నింగ్ కానీ అనేది మనం విచ్ చేయగలండి. సో ఆ విధంగా గుర్తు పెట్టుకున్న కూడా మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి ఆఫ్టర్ శానిటేషన్ యువర్ రైట్స్ సబ్జెక్ట్స్. దెన్ 7th వాడికి మనం తీసుకున్నట్లయితే మనకి బాడీ ఆఫ్ ద లెటర్ ఉంటుంది. బాడీ ఆఫ్ ద లెటర్ అంటే ఇక్కడ కొంచెం లెంగ్తీగా ఉండేటువంటిది అండి. ఇక్కడ మొత్తం మనము విషయాన్ని ఇక్కడ ప్రజెంటేషన్ చేయడం అంటే దాన్ని ఎలాబరేట్ చేయడం కానీ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది బాడీ ఆఫ్ ద లెటర్ అనేది. సో బాడీ ఆఫ్ ద లెటర్ అనేది మ్యాక్సిమం 2 paragraphs లో ఉందండి. పారాగ్రాఫ్స్ రాస్తున్నాను. బాడీ ఆఫ్ ద లెటర్ డివైడ్ ఇంటూ హౌ మెనీ పారాగ్రాఫ్స్, ఇలా 2 paragraphs. ఫస్ట్ పారాగ్రాఫ్ లో మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ప్రజెంట్ చేసుకుందామండి. సెకండ్ పారాగ్రాఫ్ లో వచ్చేసేమో అక్కడ ఉండేటువంటి రీజన్ కానీ అక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఈ యొక్క సబ్జెక్ట్ లో మనం ప్రజెంట్ చేస్తున్నది ఎలా ప్రజెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ మనం ఏం చెప్పామండి, టు ఇష్యూ ఆల్ మై ఒరిజినల్ సర్టిఫికేట్స్, అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ పోలేదు లెటర్ రాసిన విషయం తెలుసుకో. సో కాబట్టి దేనికోసం నేను వచ్చినప్పుడు ఫస్ట్ బాడీ ఆఫ్ ద లెటర్ తెలుసుకున్నట్లయితే ఫస్ట్ పారాగ్రాఫ్ లో దిస్ ఈజ్ ఉపేందర్ సన్ ఆఫ్ సత్యనారాయణ, ఐఎమ్ స్టడీంగ్ ఇన్ దిస్ కాలేజ్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 2019-2021 ఇన్ ఎన్పిసి ఇంగ్లీష్ మీడియం గ్రూప్. మై అడ్మిషన్ నెంబర్ స్వైన్స్, మై రూమ్ నెంబర్ ఈజ్ 28 సంథింగ్, ఇలా అడ్మిషన్ నెంబర్ కానీ రూమ్ నెంబర్ కానీ, గ్రూప్, మీడియం, అకాడమిక్ ఇయర్, ఏఎం చేయడం వరకు చదివారు, ఏ మీడియంలో చదివారు, ఏ గ్రూప్లో చదివారు అనే మనము బాడీ ఆఫ్ ద లెటర్ డీటెయిల్గా మెన్షన్ చేస్తాం అన్నమాట. అదొక పారాగ్రాఫ్లో వస్తుంది. దెన్ సెకండ్ పారాగ్రాఫ్లో విచ్ పర్పస్ అంటూ టేక్ సర్టిఫికేట్స్ అనమాట. అంటే ఏ పర్పస్ కోసం సర్టిఫికేట్స్ అనేది కోరుకుంటున్నాం కాబట్టి అక్కడ మనము ఏం చేస్తామండి, ఐ వాంట్ టు కంటిన్యూ మై హయ్యర్ స్టడీస్, సో కైండ్లీ ఇష్యూ మై ఆరిజినల్ సర్టిఫికేట్స్ అనొచ్చు. లేకపోతే ఐ గాట్ సేట్ ఫ్రమ్ వెబ్సైట్, లేకపోతే ఐ గాట్ ఫ్రమ్ అదర్ వొకేషనల్ కోర్సెస్ కానీ సమ్ అదర్ ఇన్స్టిట్యూషన్లో వచ్చిందంటే, లేకపోతే మై ఫాదర్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ నల్గొండ టు హైదరాబాద్, దట్స్ వై మీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ నల్గొండ టు హైదరాబాద్, సో ఐ వాంట్ టు కంటిన్యూ మై స్టడీస్ ఇన్ హైదరాబాద్, సో కైండ్లీ ఇష్యూ మై ఒరిజినల్ సర్టిఫికేట్స్. సో కాబట్టి ఇక్కడ ఫాదర్ ట్రాన్స్ఫర్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఎంసెట్ బ్యాంక్లో రావడం కావచ్చు, లేకపోతే హయ్యర్ స్టడీ చేయడం కోసం కావచ్చు. కాబట్టి ఆ పర్పస్లో నాకు లెటర్స్ ఇవ్వమని కోరుతూ, మీరు సర్టిఫికేట్స్ ఇవ్వమని కోరుతూ అక్కడ లెటర్ రాయడం అనేది కూడా జరుగుతుంది అనమాట. సో ఇది మనకి బాడీ ఆఫ్ ద లెటర్ అనేటువంటిది మ్యాక్సిమమ్ గా మీరు ఇక్కడ వాళ్ళంతా ఈజీగా ఉంటుందండి. కొద్దిగా మీరు రాసేది ఎక్కడ సార్ అంటే ఇక్కడ బాడీ ఆఫ్ ద లెటర్ మీరు రాయడం అనేటువంటి జరుగుతుంది అనమాట. బాడీ ఆఫ్ ద లెటర్లో కూడా ఫస్ట్ పేరాగ్రాఫ్ మనం మీ గురించి ఉంటుందండి, సెకండ్ పేరాగ్రాఫ్ లో మాత్రం కొద్ది ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ గా ఫైనల్ గా తీసుకుంటే మనకి కాంప్లిమెంటరీ క్లోజ్ ఉంటుంది. కాంప్లిమెంటరీ క్లోజ్ అంటాం అనమాట. లీవ్ టేకింగ్ అని కూడా అనుకుంటుంది అక్కడ నేను వచ్చేసరికి లీవ్ టేకింగ్ అనేటువంటి కూడా యూజ్ చేస్తుంటామండి. సో చివరి కాంప్లిమెంటరీ క్లోజ్ అనేటువంటి కూడా తీసుకున్నది యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని తీసుకోవచ్చు, యువర్స్ ఫెయిత్ఫుల్లీ అనేటువంటి కావచ్చు. ఇది రాష్ట్రంలో మేజర్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వై అనేటువంటిది క్యాపిటల్ లెటర్ ఉండాలండి, అలానే యువర్స్ అన్నప్పుడు పైన అపాస్ట్రోఫీస్ అనేటువంటి కూడా యాడ్ చేస్తుంటారు కొంతమంది, పైన అపాస్ట్రోఫీ అనేది ఇలా ఆర్కేస్ అనేది యూజ్ చేస్తుంటారు. సో టోటల్లీ రాంగ్ అండి. సో కాబట్టి నాట్ యూజ్ ఎనీ పంక్చుయేషన్ మార్క్స్ ఇయర్. వై క్యాపిటల్ లెటర్ ఉండాలి, అపాస్ట్రోఫీస్ అనేటువంటిది ఉండకూడదు. యువర్స్ అనేటువంటి కలిపేసారండి, దేర్ ఇస్ నో డివిజన్ అనమాట. క్యాపిటల్ లెటర్ అనేది వై ఉండాలి, పైన అపాస్ట్రోఫీ అనేటువంటిది ఉండకూడదు అనమాట. సో ఈ విధంగా యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాసుకోవచ్చు, యువర్స్ సిన్సియర్లీ అని కూడా రాయచ్చు, యువర్స్ సిన్సియర్లీ
and yours obedient and good aspect. Yours obedient, yours sincerely, yours faithfully. You are going to put it. Yours truly. Yours truly and good aspect. చిన్నగా ఇవ్వడానికి కామ తీసుకుంటే బెటర్ అవుతుంది. ఎన్నింగ్ యువర్స్ లవింగ్ అనేది యూజ్ చేయొచ్చండి. యువర్స్ లవింగ్ అనేటువంటి ఓన్లీ పర్సనల్ లెటర్లో యూజ్ చేస్తామండి. యువర్స్ లవింగ్ సార్, యువర్స్ లవింగ్ డాట్ మనకి పర్సనల్ లెటర్లో వస్తుందండి. అఫీషియల్ లెటర్లో లవింగ్ అనేటువంటిది యూజ్ చేయకూడదు. అలానే ఎఫెక్షన్ అనేటువంటిది లవింగ్ అనేటువంటి రెండు కూడా మనము పర్సనల్ లెటర్లో యూజ్ చేస్తాం. అఫీషియల్ లెటర్లో యూజ్ చేస్తే మాత్రం ఫేర్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ ట్రూలీ. నాలుగు ఉంటాయండి, నాలుగు రాల్సిన అవసరం ఏదో ఒకటి నేను ఉద్దేశంలో తీసుకుంటున్నా. మనము రాసుకోవచ్చు పాపలో ఖచ్చితంగా ఏ రాసినా కూడా వై క్యాపిటల్ ఉండాలి. అపోస్ట్రోఫీ ఎస్ అనేది యాడ్ చేయొద్దు. అలానే సిన్సియర్ అన్న ఎస్ క్యాపిటల్, ఫేత్ఫుల్ అన్న ఎఫ్ క్యాపిటల్, ఒబీడియన్ అన్న ఓ క్యాపిటల్, ట్రూలీ అన్నప్పుడు టీ క్యాపిటల్ అనేది కూడా తీసుకోవాలన్నమాట. సో ఇదే మనము కాంప్లిమెంటరీ క్లోజర్ తీసుకోవచ్చు. దాని విలువ మీ యొక్క నేమ్, మీ యొక్క నేమ్ అనేది ఏం చేసుకోవాలి. జనరల్గా రాసేటువంటి డిజిగ్నేషన్ ఒకటి రాసుకుంటే సరిపోతుంది అన్నమాట. డిజిగ్నేషన్ ఒకటి రాసుకోవాలి. ఇలా కాంప్లిమెంటరీ క్లోజర్ ఇచ్చిన వారికి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏముంటాయి సార్ అంటే మనకి నేమ్ అండ్ సిగ్నేచర్. సిగ్నేచర్ అంటే సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అలాగే నేమింగ్ బ్లాక్ లెటర్స్ అనేది మనకి కంప్లీట్గా యువర్ నేమ్ అనేటువంటిది కంప్లీట్ ఎలా ఉండాలండి. అన్ని చాప్టర్ లెటర్స్ కదా యుపిఈఎన్ డిఈఏఆర్ అనేది సిగ్నేచర్ చేసేయాలి. సిగ్నేచర్ చేసేసి మీ యొక్క సిగ్నేచర్ చేసినటువంటి వ్యక్తి పేరుని మనము అన్ని క్యాప్స్ చేసుకుంటూ క్యాప్ లెటర్ రాయడం అనేటువంటి జరుగుతుంది. సిగ్నేచర్ అండ్ నేమ్ అనేటువంటి ఇందులో రైట్ సైడ్ కావచ్చు, లెఫ్ట్ సైడ్ కావచ్చు. సో దిస్ ఈజ్ ద ఫార్మట్ ఆఫ్ ఫార్మల్ లెటర్. ఫార్మల్ లెటర్ అండ్ ఆర్ అఫీషియల్ లెటర్. అఫీషియల్ లెటర్ అంటే ఫార్మల్ లెటర్ కాబట్టి. సో ఎవరికైతే లెటర్ నేమ్ అంటారు జనరల్ ఎక్కువగా ఇక్కడ ఎక్కువ చాయిస్ పడడం జరిగిందండి. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే కొంచెం ఇప్పుడు సార్ ఈజీగా ఉంటుంది కాబట్టి మనకి ఆల్మోస్ట్ త్రీ లెటర్స్ జనరల్గా మనం మోడల్ పేపర్ మనం కంపేర్ చేసినట్లయితే దే విల్ గివ్ త్రీ లెటర్ రైటింగ్స్. దే విల్ గివ్ త్రీ లెటర్స్ ఓన్లీ హ్యావ్ రైట్ ఓన్లీ వన్ లెటర్. యూ హ్యావ్ టూ చాయిసెస్. మూడు లెటర్లు ఇచ్చాడండి లాస్ట్ టైం అదో చేస్తే మూడు లెటర్లో మీరు రాయాల్సినటువంటి ఓన్లీ వన్ లెటర్ అండి. మీకు టూ లెటర్స్ చాయిస్ ఉన్నాయన్నమాట. సో కాబట్టి మీరు ఒకటి కాకుండా రెండు లెటర్లు రాసుకుంటే ఏది పర్ఫెక్ట్గా ఉందని మనకి ఫుల్ మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఫార్మాట్ అనేటువంటిది మీరు ఇక్కడ గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఫార్మాట్ అనేది మనకి ఎక్కువ ఇంపార్టెంట్ అండి. ప్లేస్, డేట్ అనేటువంటిది డేట్ ఎలా రాయాలో చూసుకుంటాం మళ్ళీ ఒకసారి. అలానే ప్లేస్ ఏమైనా ప్లేస్ నేను రాసేయండి. ఫార్మాట్ ఫంక్షన్ యూజ్ చేసుకోండి అన్నమాట. పంక్చుయేషన్ మార్క్స్ ఫాలో అవుతుందేమో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు కంప్లీట్గా పంక్చుయేషన్ మార్క్స్ ఉండాలండి. ఒకవేళ లేకుంటేనేమో కంప్లీట్గా వదిలేసినప్పుడు పర్వాలేదు కానీ సమ్ టైమ్స్ పంక్చుయేషన్ మార్క్స్ యూజ్ చేసుకుంటూ సమ్ టైమ్స్ మనం యూజ్ చేయకుండా ఉండడం అనేటువంటిది కూడా రాంగ్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి ప్లేస్ డేట్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే ఫ్రమ్ అడ్రస్ అండ్ టూ అడ్రస్. ఫ్రమ్ అడ్రస్ అన్నప్పుడు మీరు ఎవరైతే లెటర్ రాసుకున్నారో వారి అడ్రస్ రాయాలి. టూ అడ్రస్ అన్నప్పుడు ఎవరికి లెటర్ రాయమన్నారో వారి అడ్రస్ గురించి రాయాలి. దెన్ శాలరేషన్ అనేటువంటిది డియర్ సర్, డియర్ మేడమ్, రెస్పెక్టెడ్ సార్ ఇలాంటి యూజ్ చేస్తున్నాము. తర్వాత సబ్జెక్ట్ లైన్ అనేది ఓన్లీ వన్ సింగిల్ లైన్లో ఫోర్ ఆర్ ఫైవ్ వర్డ్స్ రాయడం అనేది జరుగుతుంది. దెన్ ఎలాబరేట్ చేస్తుంది సబ్జెక్ట్ని ఎలాబరేట్ చేస్తే బాడీ ఆఫ్ ద లెటర్ వస్తుందండి. యూ షుడ్ రైట్ డెఫినెట్లీ టూ పారాగ్రాఫ్స్. దెన్ ఫైనల్లీ కాంప్లిమెంటరీ క్లోజ్. కాంప్లిమెంటరీ క్లోజ్ యూ షుడ్ రైట్ యువర్స్ ఒబీడియంట్లీ, వై క్యాపిటల్ లెటర్ అండ్ యూ డోంట్ యూజ్ ఎనీ అపోస్ట్రోఫీ అండ్ ఆల్సో యూజ్ అదర్ వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్స్. యువర్స్ ఒబీడియంట్లీ, యువర్ సిన్సియర్లీ, యువర్ స్కూల్ అనేది యూజ్ చేయాలి. దెన్ ఫైనల్లీ సిగ్నేచర్ అండ్ నేమ్. సిగ్నేచర్ చేసి ఆ సిగ్నేచర్ చేసినటువంటి క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది కంప్లీట్గా క్యాపిటల్ లెటర్స్లో రాయడం అనేది జరుగుతుంది. జనరల్ మనకి దిస్ ఇస్ ద ఫార్మట్ ఆఫ్ ఫార్మల్ లెటర్ అనమాట. ఫార్మట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఏ థింగ్స్ అనేది మీకు ఐడియా ఉంటే డెఫినెట్లీ విల్ గెట్ త్రీ మార్క్స్ ఇన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈజీ. యూ డోంట్ రీడ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఏ ఐడియా లేకుండా చదవాల్సిన అవసరం లేకపోయినా కూడా జనరల్గా ఈ ఎయిట్ థింగ్స్ అనేది మీ మైండ్లో ఉన్నట్లయితే ఈజీలీ యూ విల్ రైట్ అండ్ విల్ గెట్ ఈజీ త్రీ మార్క్స్ ఇన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆఫ్ యూ. సో రిమైనింగ్ వన్ మార్క్ డిపెండ్ ఆన్ గివింగ్ ది ఎలాబరేషన్ ఆఫ్ ది బాడీ ఆఫ్ ద లెటర్. మీరు ఎలాబరేట్ చేసేటువంటి బాడీ ఆఫ్ ద లెటర్ పైన డిపెండ్ అయి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందండి. సో దిస్ ఈజ్ ద క్లాస్ ఆఫ్ లెటర్ రైటింగ్. దెన్ యూ
will discuss another topic in another class. Thank you, students. Thank you.